विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। సూళ్ళూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానమునందు గురు పౌర్ణిమ ఆషాఢమాసం గురు పౌర్ణిమ మహోత్సవ సందర్భంగా అమ్మవారి దేవాలయంలో 45 కలశాలన్నింటినీ కూడా ప్రతిష్ఠ చేస్తాం. ముందు అంటే అమావాస్య రోజు, జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ ప్రతిష్ట అంతా కూడా చేసిన తర్వాత కాళంగి నది పరివాహిక ప్రాంతాలలో, అంటే కాళంగి నదిని దాటకుండా వేరే ఇంకొక నదిని కూడా లోపల ఉండేటట్టుగా, వేరే ఇంకొక నది దాటకుండా కాళంగి నది లోపల ఉండేటువంటి పరివాహిక ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాచీనమైనటువంటి దేవస్థానాలన్నింటినీ కూడా చూసుకొని విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయాలలో ఈ 45 కలశాలన్నింటినీ కూడా అక్కడ ప్రతిష్ఠించి ఒక పక్షం రోజులు, అంటే మరలా వచ్చే ఆషాఢ పౌర్ణిమ దాకా కూడాను ఆయా దేవాలయాల్లో ఈ కలశాలన్నింటినీ కూడా ప్రతిష్ఠించి పూజ చేయడం జరుగుతుంది. ఆ పౌర్ణమి రోజున మరలా ఈ కలశాలన్నింటినీ కూడా మంత్రాలతో, వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా మన సూళ్ళూరుపేటలో గల వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి కూడాను, గుడి దగ్గర నుంచి ప్రారంభం చేసి అమ్మవారి గుడి దాకా కూడాను వేద మంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ ఈ కలశాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి దానికి పౌర్ణమికి 2 రోజుల ముందు మరలా ఒక 108 కలశాలు కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మరి ఈ 45 కలశాలు, 108 కలశాలు, దానిలో ఉండేటువంటి జలాలతో అమ్మవారికి పౌర్ణమి రోజున కొండేపాటి గంగాప్రసాద్ ధర్మపత్ని కోమలీ గారులు ఉభయదాతలుగా దీనికి వ్యవహరిస్తూ ఉంటారు. మరి వారి యొక్క ఉభయాలు అంతా, వాళ్ళ ఉభయంతో కూడా ఈ కార్యక్రమం అంతా చేయడం జరుగుతూ ఉంటుంది. పౌర్ణమి రోజున మహాచండీయాగాన్ని అంతా కూడా జరిపి ఆ చండీయాగ అనంతరం ఏవైతే కలశాలు ఉన్నాయో, 108 కలశాలు, 45 కలశాలు ఇట్లాంటివన్నిటినీ కూడా తీసుకొని అమ్మవారికి విశేషమైనటువంటి మహాచండీయాగం చేసినటువంటి తర్వాత విశేషమైనటువంటి భక్తులు తమ తమ స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకించుకోవడానికి ఇది ఒక మహత్తర అవకాశం. మరి ఈ మహాచండీయాగాన్ని అత్యంత వైభవోపేతముగా ఎంతోమంది వేద పండితులు, సుమారు ఒక 11 మంది వేద పండితులు, మరి బాగా అందరూ కూడా చండీ సప్తశతి చదువుకున్నటువంటి వాళ్ళు, అమ్మవారి యొక్క ఉపాసన తీసుకున్నటువంటి వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ మహాచండీయాగాన్ని అంతా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు అందరూ కూడా ఈ యొక్క చండీయాగాని సమయంలో మహాపౌర్ణమి, గురు పౌర్ణమి అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటిది కాబట్టి మరి పౌర్ణమి రోజు చంద్రుడు షోడశ కళలతో నిండుగా ఎట్లయితే ఉంటాడో మనం స్వస్తిశ్రీ చాంద్రమానేనా అని చెబుతూ ఉంటాం. ప్రతి ముహూర్తం చూసినా కూడా ఆ ముహూర్తానికి చంద్రబలం ఎంత ఉందా అని చెప్పి చూస్తూ ఉంటాం. పౌర్ణమి నిండుగా చంద్రుడు ఎప్పుడు ఉంటాడా అని పౌర్ణమికి దగ్గరగా ముహూర్తాలన్నీ కూడా పెడుతూ ఉంటాం. మరి అలాంటి శుక్లపక్షంలో పౌర్ణమి రోజున అమ్మవారికి అత్యంత విశేషముగా ఈ చండీయాగాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా అమ్మవారి దేవాలయానికి విచ్చేసి మహాచండీయాగంలో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.